ఆలోచిస్తూ ఏకంగా ఇంటికే ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా. ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. వీటి అన్నిటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 600 రకాల సేవలు అందిస్తా ఉన్న గ్రామ సచివాలయాలు, ఏ గ్రామానికి వెళ్ళినా 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్ల వ్యవస్థ, అదే గ్రామంలో ఇంకో 2 అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బీకే వ్యవస్థ రైతులను చేయి పట్టుకుని నడిపిస్తూ, అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడి అక్కడే కనిపిస్తుంది. ఈరోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, ఈరోజు గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మకు రక్షణగా, నా అక్క చెల్లెమ్మకు తోడుగా ఈరోజు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ నా అక్క చెల్లెమ్మను కొరకే పెట్టడం జరిగింది. నా అక్క చెల్లెమ్మలు ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా ఇబ్బంది పడకుండా నా అక్క చెల్లెమ్మల ఫోన్లోనే ఈరోజు దిశ యాప్, ఏ అక్క చెల్లెమ్మ కూడా బయటకు పోయిరా, ఆపదలో ఉన్నప్పుడు ఆ దిశ యాప్లో బటన్ నొక్కితే చాలు 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడుగుతా ఉన్న పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ, నేను చెబుతా ఉన్న ఈ పథకాలు, నేను చెబుతా ఉన్న ఈ మార్పులు, నేను చెబుతా ఉన్న ఈ లంచాలు, వివక్ష లేని పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కేవలం ఈ 59 నెలల కాలంలోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మీ బిడ్డ మీకు పాలన అందించాడు. లంచాలు వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడిన పాలన, నా అవ్వా తాతలకు తోడుగా నిలబడిన పాలన మొట్టమొదటిసారిగా కనిపిస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరోవంక ఒక్కసారి చంద్రబాబు నాయుడు కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మరోవంక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారంటాడు చంద్రబాబు, మరోసారి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మరి నేను అడుగుతా ఉన్నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తారు, పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నా కూడా ఏ రోజు ఏ పేదకు గుర్తుకొచ్చే ఒక్క పథకము పెట్టలేదు అనంటే, ఏ పేదకు గుర్తుకొచ్చే ఒక్క మంచి కూడా ఆయన చెయ్యలేదు అనంటే ఆయన పాలన ఎలా ఉండేది అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు పాలన అబద్ధాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒకసారి ఈ 2014లో ఆయన ఇచ్చిన ఈ పాంప్లెట్ ఒక్కసారి చూడమని కోరుతా ఉన్నా. ఈ పాంప్లెట్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని కోరుతా ఉన్నా. 2014లో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టాడు. 2014లో ఇదే ముగ్గురితో చంద్రబాబు కూటమిగా ఏర్పడ్డాడు. ఏర్పడి ఈ పాంప్లెట్ ముఖ్యమైన హామీలను అంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంప్లెట్లో చెప్పిన ఈ హామీలన్నీ కూడా ప్రజలు అప్పుడు నమ్మారు. నమ్మి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు 2014 నుంచి 2019 మధ్య ఆ 5 సంవత్సరాలలో ఈ ముఖ్యమైన హామీలంటూ చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఇందులో జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
ఒక్కసారి నేను చెప్తాను, నేను చదువుతాను, మీరే చెప్పండి ఇందులో ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అని మిమ్మల్ని అడుగుతా. రైతు రుణమా మీపై మొదటి సంతకం చేస్తారన్నారు చంద్రబాబు. 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతాడు మీ బిడ్డ. రెండు చేతులు పరిగెత్తాలి, ఇలా 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 ఇలా. రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. అక్క పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. చెల్లెమా పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. మరి నేను అడుగుతా ఉన్నా 14,205 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు హయాంలో పొదుపు సంఘాల రుణాలు, ఇందులో కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతాడు మీ బిడ్డ. ఇలా 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 ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మూడో హామీ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీ అంటూ పంపించిన తర్వాత 2014 నుంచి 2019 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. అక్క మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా 25,000 కదా దేవుడు అడుగు, ఏ ఒక్కరి అకౌంట్లో అయినా కూడా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, ఏ ఒక్కరి అకౌంట్లో అయినా కూడా 1 రూపాయి అయినా వేశాడా అని అడుగుతాను మీ బిడ్డ. రెండు చేతులు పైకెట్టాలి, ఇలా 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 ఇలా. నాలుగో హామీ ఇంటింటికి ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నెల నెల నిరుద్యోగ భృతి. నాలుగో హామీ నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 120,000 రూపాయలు. ఇది వేల మంది ఇక్కడ ఉన్నారు కదా నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతాడో మీ బిడ్డ. ఇలా 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 ఇలా. ఐదో హామీ అర్హులందరికీ 3 సెట్ల స్థలం. అక్క అర్హులందరికీ 3 సెట్ల స్థలం. తమ్ముడు అన్నా అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు బక్కాయిల్ని అన్నాడు. ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నా నేను అడుగుతా ఉన్నా, 3 సెట్ల స్థలం కదా దేవుడు అడుగు, కనీసం 1 సెట్ల స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతాడు మీ బిడ్డ. బీసీ సప్లాన్ ఏటా, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నారు జరిగాయా, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు జరిగిందా, సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు జరిగిందా, మంగళగిరిలో కనిపిస్తా ఉందా. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలను అంటూ 2014లో పంపించిన ఇందులో కనీసం 1 హామీ అయినా ఇందులో చెప్పినటివి 1 హామీ అయినా నెరవేరిందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను. ఈసారి మాత్రం గట్టిగా పో, 2 చేతులు పైకి లేపాలి, ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేకంగా ఇచ్చాడా, దాన్ని అమ్మేశారు. మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా అన్నా, నమ్మచ్చా తమ్ముడు, నమ్మచ్చా అక్క, నమ్మచ్చా చెల్లెమా, నమ్మచ్చా. మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళంతా, మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే చంద్రబాబు, మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా. ఏమంటా ఉన్నారు, సూపర్ 6 అంట, నమ్ముతారా అన్నా, నమ్ముతారా తమ్ముడు, అక్క నమ్ముతారా, సూపర్ 7 అంట, నమ్ముతారా, నమ్ముతారా తమ్ముడు, అక్క నమ్ముతారా, ఇంటింటికి కేజీ బంగారం అంట, అక్క
పెద్దమ్మా ఇంటింటికి కేజీ బంగారం అంట, నమ్ముతారా? ఇంటింటికి బెంజికారంట, నమ్ముతారా? అన్న నమ్ముతారా? తమ్ముడు నమ్ముతారా? అక్క నమ్ముతారా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.